సెక్షన్ చేస్తూ పోయారు. కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చేస్తూ పోయినా కూడా అతన్ని అంటే ఎటువంటి భయము కానీ ఎటువంటి అంటే ఒక చట్టం ఉన్నది, ఒక వ్యవస్థ ఉన్నది, కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి ఎవరికి కూడా ఇది లేనప్పుడు అప్పుడు మనం అంటే ఇట్లాంటి వేలాది ఎకరాలు అది గతంలో అయి ఉండొచ్చు లేకపోతే ఇంతకుముందు ఎప్పుడో జరిగి ఉండొచ్చు, బట్ కాపాడనే ఒక ప్రయత్నం ఇప్పుడన్నా మనం చేయకపోతే కనుక హైడ్రా అనేది సంస్థ తీసుకురావడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే దీన్ని తీసుకొచ్చింది అన్నమాట. సో అందుకోసం హైడ్రా బాధితులు అని వీళ్ళని అంటే కనుక హైడ్రా బాధితులు కాదు, మనం ఒకవేళ కనుక ఇవన్నీ చేయకపోతే కనుక సైలెంట్గా ఉన్న సిటీలో ఉన్న కోటి మంది పైన వాళ్ళు వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే కనుక మొత్తం మనం అంతా మునిగిపోయేది వీళ్ళు, వీళ్ళు బాధితులు అవుతారు. సో వర్షాలు పడితే కనుక మునిగిపోయేది వీళ్ళు, లేకపోతే ట్రాఫిక్ రద్దీ అయితే కనుక సైలెంట్గా భరించుకుంటూ వాళ్ళు ఏది గంటలు గంటలు ట్రాఫిక్లో ఉండి ఏది దాన్ని ఇది ఇంతేలే అనుకొని మనం అనుకుంటూ పోయేటటువంటి వాళ్ళు వీళ్ళు బాధితులు అన్నమాట. సో మనం కొంతమందిని మనం వాళ్ళు ఎందుకంటే దీంట్లో ఎస్ తప్పకుండా ఏది వాళ్ళు చేయాల్సిన డ్యూ డెలిజెన్స్ చేయలేదు కాబట్టి వాళ్ళని అంటే మేము వాళ్ళని తప్పట్టట్లేదు. అక్కడ ఆ చేసినటువంటి ఆ బిల్డరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల జరిగింది, చేసాము, ఇంకా కొంత చేరిగే వాటిలో చేస్తున్నాం, అంటే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా తీసుకొని చేస్తున్నాం చేస్తూ దీంట్లో అంటే దయచేసి ఇది హైడ్రా అది దీని మీద వ్యతిరేకత అంటే దీన్ని కూడా చూపించేటప్పుడు అది ఓన్లీ కొంతమంది వాళ్ళ వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్లు సూట్ చేయడానికి కోసం చేస్తున్నది తప్ప కానీ అంటే అక్కడ బలవంతునితో మీరు గనక మీరు మనం ఎదుర్కోవాలన్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా రకరకాల పద్ధతులు చేస్తారు. మేము సున్నం చెరువులో గనక ఎప్పుడైతే గనక అక్కడ చేసాం, మీరు అందరు చూసారు, అక్కడ ఒక వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకొని మొత్తం చేయటం జరిగింది. సో అతను ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు, అక్కడ ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు, ఇప్పటికీ మళ్ళీ కంటిన్యూ మొదలెట్టాడని చెప్పి మళ్ళీ ఏదో మన ఎవరు అన్నారు. సో అంటే ట్యాంకర్ రోజుకి అతని బిజినెస్ దాదాపు 100,000 పైన ఉంటుంది. సో అతను దీన్ని మనం మేము ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటంటే ఎన్కన్వెన్షన్ డిమాలిష్ చేసినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి చాలా గుడిసెలు లేకపోతే చిన్న చిన్న పాకలు ఇవన్నీ ఉన్నాయి, దాన్ని ఎక్కడ టచ్ చేయలేదు. బట్ ఇక్కడ ఎందుకు టచ్ చేయాల్సి వచ్చింది, ఇక్కడ ఈ వెంకటేష్ అనేవాడు ట్యాంకర్స్ బిజినెస్ చేస్తూ మీరు అక్కడ ఎప్పుడైనా గూగుల్లోకి వెళ్ళి మీరు ఇమేజెస్ చూస్తే కనుక దాదాపు ఒక 20-30 ట్యాంకర్స్ అక్కడ లైన్ అయి ఉంటాయి అన్నమాట మొత్తం, మీరు గూగుల్లో కూడా చూడొచ్చు. సో అంటే ఇది ఎవడు తీసి అంటే ఎవడు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతే కనుక దీన్ని కట్టడి చేయటం ఉండదా. సో దీనికి అతన్ని చెక్ చేయడం కోసమే అక్కడ మనం వెంటనే అది అతని మెయిన్గా అతని బేస్ తోటి ప్లస్ వేరే అనాథరైజ్ స్ట్రక్చర్స్ దాంట్లో అనాథరైజ్డ్ ఉన్నాయి, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ అయినాయి, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కానీ కోర్టులో ఎటువంటి రిలీఫ్ రాలేదు. సో అవన్నీ కూడా మేము పొందుపరచడం జరిగింది. సో అంటే ఎక్కడ కూడా ఆథరైజ్గా పర్మిషన్ వ్యాలిడ్గా ఉండి చేసామనేటటువంటిది జిహెచ్ఎంసీ పర్మిషన్స్ని పట్టించుకోవట్లేదు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇదంతా కానే కాదు, పర్మిషన్ వ్యాలిడ్ ఉంటే కనుక వాటికి ఇది దాని వైపు మేము దాన్ని డిమాలిష్ చేయటం లేదు. ఏమన్నది అది ఎఫ్టిఎల్లోనూ ఎక్కడన్నా వస్తే కనుక ఎఫ్టిఎల్లో కూడా మీకు మళ్ళీ ఇంకోసారి మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే పబ్లిక్ హ్యాబిటేషన్స్ ఎవరైతే కనుక ప్రజలు ఆల్రెడీ ఉంటున్నారో వాటిని ఎక్కడ కూడా మనం టచ్ కూడా చేయట్లేదు. అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం కూడా ఇది చాలా ఏంటంటే చాలా ఇది పబ్లిక్ ఆల్రెడీ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని మనం అభిమతం ఆదేశాలు కూడా హైడ్రాకి ఇవ్వటం కూడా జరిగింది అన్నమాట. సో అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని ఎవరు చేయట్లేదు. మీరు చూస్తే ఏ ఇన్సిడెంట్లో చూసినా మన కుక్కట్పల్లిలో చూసాం, కుక్కట్పల్లిలో చెరువు దగ్గర డిమాలిష్ చేసాం, చేసినప్పుడు అక్కడ కేటరింగ్ చేస్తూ ఆ లేడీ ఒక లేడీ మాట్లాడటం మనం చూసాం. సో వాళ్ళకి యాక్చువల్గా ఆ డిమాలిష్ అయిన మరుసటి రోజు వాళ్ళు ఆ ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా మా దగ్గరికి వచ్చారు, ఒక అడ్వకేట్ని తీసుకొని మా దగ్గరకు వచ్చారు, ఆఫీస్కి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ముందే ఇంటిమేషన్ ఇచ్చాం, దాదాపు 14-15 మంది వాళ్ళు ఖాళీ చేయించారు. తీసిన 16 స్ట్రక్చర్స్లో ఓన్లీ ఒకళ్ళు ఇద్దరు నేను అడిగాను వీళ్ళని, వీళ్ళ స్ట్రక్చర్లోనే ఎవరైతే కనుక వీళ్ళ ల్యాండ్లోనే పట్టాలండి అంటే ఆ చెరువు ఎఫ్టిఎల్లో ఉన్న పట్టాలండి, అతను అడిగారు మీరు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు చెప్పలేదంటే అది మేము జరుగుతుంది అనుకోలేదు సార్, మీరు వచ్చి డిమాలిష్ చేస్తారు అనుకోలేదు. అంటే ఆల్రెడీ ముందుగానే ముందస్తు సమాచారం ఇచ్చాం, ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది చాలామంది సీరియస్గా తీసుకున్నారు, తీసుకొని తీసేశారు. కొంతమంది సీరియస్గా తీసుకోకుండా దాన్ని ఏది లైట్గా తీసుకొని వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ కిందకి సమాచారం చేకరవేయటంతో అప్పటికైనా కానీ కూడా వాళ్ళకి లాస్ట్ టైం ఇచ్చి మొత్తం ఖాళీ చేపించి వాళ్ళ ఇల్లు అక్కడ దాంట్లో లేదు, వాళ్ళ ఇల్లు అక్కడ చాలా ఇల్లు కూడా ఉన్నాయి. మీరు కుక్కట్పల్లి చెరువు దగ్గర మీరు చూస్తే ఎఫ్టీఏలో చాలా ఇల్లులు ఉన్నాయి, దేన్ని టచ్ చేయలేదు. మీరు చాలా స్పష్టంగా ఇది తెలుసుకోవాలి. అంటే ఇల్లులు ఉన్నవాళ్ళు నిన్న చూశాను ఎవరో పెద్దమ్మ పెద్దమ్మ బుచ్చమ్మ అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నది అని చెప్పి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అరే ఒక పెద్దావిడ ఇట్లా ఆమె ఏది ఆత్మహత్య చేసుకోవటం అనేది ఇటువంటిది మనం దీనికోసం కాదు, హైడ్రా అనేది ఈ ఉద్దేశాల కోసం పెట్టింది కాదు, ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ఇది ఈ ఈ లక్ష్యాలతోటి ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేసింది కాదు.
ఈ బుచ్చమ్మ అనే ఆమె ఈమె చేసుకోవడానికి కారణం అక్కడ ముగ్గురు ఎవరు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరికేమో G+1 హౌసెస్ ఇచ్చారు, ఇంకొకళ్ళకి చిన్న ఒక ఖాళీ ప్లాట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బఫర్ జోన్లో వస్తాయి, వాటిని జోన్కి మేము వెళ్ళట్లేదు. కానీ ఎవరో అక్కడ వాళ్ళు అక్కడ ఏమంటారు మాట్లాడేవాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదైంది. హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఏది ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రేహౌన్స్ దాకా వెళ్ళి చేసేది కాదు. హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యవస్థల్ని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకోవాలి. అంతేగాని దీన్ని బూచిగా ఒక రాక్షసిగా చూపిస్తే కనుక రేపు మున్ముందు మన ముందు తరాలకి మనం మన చెరువుల్ని కాపాడుకోలేము, మన పబ్లిక్ ల్యాండ్స్ కాపాడుకోలేము. ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం దేశంలో ఎవరు చేయలేదు. కేవలం ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్రభుత్వం యొక్క ఒక మంచి సంకల్పంతో ఇది చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు దీన్ని మనం చాలా జాగ్రత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటర్ బాడీస్లో కనుక స్ట్రక్చర్స్ ఉంటే కనుక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా కానీ కూడా వాళ్ళకి ముందుగా చెప్తున్నాం, చెప్పేసి వాళ్ళకి ముందుగా చెప్పి వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి అందరికీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాం మీరు ఇదిగో ఇదని చెప్పి. అయినా ఇంకా కొంతమంది సీరియస్గా తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చిన్నవాళ్ళు పేదవాళ్ళు లోవర్ మిడిల్ సెగ్మెంట్ ఉంటే కనుక వాళ్ళు ఎవరికి కూడా మనకి సఫిషియంట్ టైం ఇస్తాం. ఒకవేళ కనుక మనకి వాళ్ళు నా టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయలేదనుకోండి ఇంకో 2 రోజులు ఇద్దాం, పోయేది ఏం లేదు. తప్పకుండా దాన్ని అంటే ఇప్పుడు మాడిఫైడ్ దీంట్లో కూడా వాళ్ళని ఆ చిన్నవాళ్ళు పేదవాళ్ళు ఉంటే కనుక ఆ స్ట్రక్చర్స్ని ఎక్కడ కూడా మేము చేయము. అది వాళ్ళకి కావాల్సిన సఫిషియంట్ టైం ఇస్తాం. సఫిషియంట్ టైం ఇచ్చి వాళ్ళని వెకేట్ చేసుకునే దానికి కూడా వాళ్ళకి మేమంతా కూడా అక్కడ వాళ్ళకి ఆ పరిస్థితులు వచ్చేటటువంటిగా ఫెసిలిటేట్ చేస్తామని కూడా మేము చెప్తున్నాం. దయచేసి ఏంటంటే హైడ్రాని ఒక భయం కింద ఒక బూచి కింద చూపించడం మానేయాలి. ఫస్ట్ దీనికి చాలా హైప్ ఇచ్చేసి రేపు హైడ్రా వస్తుంది కూల్ చేస్తున్నారు అది చేస్తున్నారు అనేది కాదు. హైడ్రా అనేది ఒక బాధ్యత ఒక భరోసా అనేది మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను.